నమస్కారం. నా పేరు డాక్టర్ పావని మాణిక్య. నేను అను మై బేబీ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం ఎక్టోపిక్ గర్భం అంటే ఏంటి, దానివల్ల వచ్చే ప్రమాదాలు, దాన్ని ఎలా మనం ఫేస్ చేయాలి అనేది తెలుసుకుందాం. సాధారణంగా అండం అండాశయం నుంచి విడుదలయ్యాక ట్యూబ్లలో నుంచి ప్రయాణం చేస్తుంది. ట్యూబ్లలో అండం స్పర్మ్ కలిసి పిండం అనేది తయారవుతుంది. పిండం గర్భాశయంలో ఉన్న పొరకు జత చేయబడుతుంది. కానీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఈ పిండం అనేది గర్భాశయంలో కాకుండా వెలుపల, అంటే ట్యూబ్లలో కానీ, గర్భాశయం యొక్క దిగువ భాగంలో కానీ, అండాశయంలో కానీ లేదా ఉదరంలో కానీ పెరుగుతుంది. ఇది సాధారణమైన గర్భం లాంటిది కాదు. దీనివల్ల తల్లికి చాలా ప్రమాదం. కొన్నిసార్లు అండం అనేది ఎక్కడ పెరుగుతుందో స్కాన్లలో తెలియదు. దాన్నే ప్రెగ్నెన్సీ ఆఫ్ అన్నోన్ లొకేషన్ అని కూడా అంటారు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ యొక్క లక్షణాలు ఏంటి? చాలామందికి ఎటువంటి లక్షణాలు కనిపించవు. నెలసర్లు దాటిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుంది. కొంతమందికి కొద్దిపాటి రక్తస్రావం అవ్వచ్చు, పొత్తి కడుపులో కొంచెం నొప్పి రావచ్చు. కానీ పిండం పెరిగిన కొద్దీ లోపలన్న ట్యూబ్కి కానీ అండాశయానికి కానీ రక్తస్రావం అయినప్పుడు ఈ లక్షణాలు అనేవి పెరుగుతాయి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ యొక్క వార్నింగ్ సైన్స్, అంటే హెచ్చరికలు ఏంటి? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో పిండం అనేది ట్యూబ్లో బాగా పెరిగిపోయాక లోపల రక్తస్రావం అవుతుంది. అప్పుడు చాలా రక్తం కడుపులో పోవడం వల్ల అపస్మారక స్థితిలోకి చేరిపోయి ప్రాణానికి కూడా ప్రమాదం కలిగే అవకాశం ఉంది. ఇది కొంచెం నొప్పి, కొంచెం రక్తస్రావం, భుజం నొప్పి ఉన్నప్పుడే గుర్తించడం చాలా మంచిది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కలగడానికి కారణాలు ఏంటి? ట్యూబ్లలో మూమెంట్, అంటే కదలికలు తగ్గడం వల్ల పిండం అనేది గర్భాశయంలోకి రాకపోవచ్చు. ట్యూబ్లలో డ్యామేజ్, అంటే ముందు ఇన్ఫెక్షన్ కానీ, వాపు కానీ, నీరు చేరడం కానీ, చీము చేరడం కానీ, ట్యూబ్లలో ముందు ఎప్పుడైనా ఆపరేషన్ సర్జరీ కానీ జరిగినట్లయితే ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది కలగవచ్చు. ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినట్టయితే తిరిగి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ పునరావృతం అవడానికి 30% ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి గర్భాశయంలో ఉన్నప్పుడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశాక ప్రెగ్నెన్సీ రాదు. కానీ ఫెయిల్ అయితే కనుక ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. పిల్లలు కలగడానికి చేసే ట్రీట్మెంట్స్, అంటే IVF లాంటి ట్రీట్మెంట్స్ వల్ల కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. జననేంద్రియాల్లో క్షయ కానీ, ఇన్ఫెక్షన్ కానీ, వాపు కానీ, నీరు చేరడం, పస్ చేరడం వంటివి జరిగినా కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. మనం డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి? ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ కార్డ్ పాజిటివ్ వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా ఇంపార్టెంట్. నెలసర్లు దాటిపోయాక ఒక నెల తర్వాత స్కాన్ చేస్తే మనకి పిండం గర్భాశయంలో పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. కనుక అది కన్ఫర్మ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ లోపలే కనుక కొద్దిపాటి రక్తస్రావమైన, పొత్తి కడుపులో నొప్పి వచ్చినా, మైకం వచ్చినా, భుజం నొప్పి వచ్చినా వెంటనే వైద్యుని సంప్రదించడం ఎంతో ముఖ్యం. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని డాక్టర్ అల్ట్రాసోనోగ్రఫీ, అంటే ఉదరం పైనుంచి చేసే స్కాన్ కానీ, యోనిలో నుంచి చేసే స్కాన్ ద్వారా కానీ గుర్తించగలుగుతారు. పిండం చాలా చిన్నదిగా ఉన్నప్పుడు BHCG అనే ఒక రక్త పరీక్ష చేయడం అవసరం అవుతుంది. సాధారణమైన ప్రెగ్నెన్సీలో ఈ BHCG విలువ 48 గంటల్లో రెట్టింపు అవుతుంది. కానీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఇది రెట్టింపు అవ్వదు. కొన్నిసార్లు స్కాన్లో అండాశయంలో ఉండే తిత్తి కూడా మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలా కనిపించవచ్చు. అబార్షన్ అవుతున్న ప్రక్రియలో కూడా మనకి అలాగే అనిపించవచ్చు. సో మీరు డాక్టర్ని సంప్రదించడం వల్ల అది ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు. ట్యూబల్ ప్రెగ్నెన్సీకి చికిత్స ఏంటి? మన ట్యూబ్ ఇంకా సేవ్ చేయడానికి అనుకూలంగా ఉంటే కనుక మిథోట్రెక్సెట్ అనే ఒక మెడికేషన్ ద్వారా దీన్ని ట్రీట్ చేయొచ్చు. కానీ కొన్నిసార్లు పిండం బాగా పెద్దగా ఉన్నప్పుడు అందులోకి ఇంజెక్షన్లు కూడా చేయవలసి ఉంటుంది. ఒకవేళ ట్యూబ్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయి ఉంటే కనుక, లేదా చీలి రక్తస్రావం ఉదరంలో అవుతుంటే కనుక, ఆపరేషన్, అంటే ఏదర్ లాప్రోస్కోపీ కానీ, ఓపెన్ సర్జరీ ద్వారా కానీ ట్యూబ్ పూర్తిగా రిమూవ్ చేయవలసి ఉంటుంది. ఈ సర్జరీలో అండాశయం రిమూవ్ చేయాల్సిన అవసరం మనకి యూజువల్లీ రాదు. వేరే ఏమైనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఉదరంలో అధిక రక్తస్రావం అవడం వల్ల ఎంత బ్లడ్ మీరు కోల్పోయారో అని తెలుసుకోవడానికి HB అనే టెస్ట్ చేయవలసి ఉంటుంది. మీకు బ్లడ్ కనుక ట్రాన్స్ఫ్యూజ్ చేయవలసి వస్తే బ్లడ్ గ్రూపింగ్ అండ్ క్రాస్ మ్యాచింగ్ అనే టెస్ట్ చేసి మీకు మిమ్మల్ని కాపాడడానికి బ్లడ్ ఎక్కించవలసి కూడా రావచ్చు. మెథోట్రెక్సేట్ అనే మందు చాలా శక్తివంతమైన మందు అవడం వల్ల అది కాలేయం పైన, కిడ్నీ పైన కూడా ఎఫెక్ట్ చూపించవచ్చు. సో దీనికి సంబంధించిన రక్త పరీక్షలు చేయవలసి ఉంటుంది. మీ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ అయి ఉండి మీ భర్త బ్లడ్ గ్రూప్ పాజిటివ్ అయితే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో బేబీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక ఇంజెక్షన్ చేయించవలసి ఉంటుంది. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ ఒక్కసారితో అయిపోతుంది. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది మనం సీరియల్ అల్ట్రాసౌండ్స్తో కానీ, సీరియల్ BHCG తో కానీ ఫాలో అప్ అవ్వాల్సి ఉంటుంది. అది ముఖ్యంగా మిథోట్రెక్సేట్తో ట్రీట్ చేస్తున్నప్పుడు సింగిల్ సెట్టింగ్లో ట్రీట్మెంట్ అవ్వదు. మీరు మళ్ళీ హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుంది.
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనే పరిస్థితిని నిరోధించవచ్చా? దీన్ని నిరోధించడం అనేది చాలా కష్టం, కానీ దీని వార్నింగ్ సైన్స్ అనేది ముందుగా మనం గ్రహించడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. థ్యాంక్ యూ.